ప్రజలను రెచ్చగొట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేయాలి, కానీ బండి సంజయ్ మాత్రం కేసీఆర్ కుటుంబం మీద విషం చిమ్ముతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. టీఆర్ఎస్ శ్రేణులు తలుచుకుంటే ఒక్కరోజు కూడా బండి సంజయ్ ప్రజల్లో తిరగలేరని, మా సహనాన్ని బలహీనత అనుకుంటే మంచిది కాదని రాజయ్య హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించినప్పటి నుండి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. పాలకుర్తిలో టీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతాయి. ఇవాళ బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో శేషంగన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా మోహరించారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రస్తుతం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రాజయ్య గారు చెప్పండి, బీజేపీ తన పాదయాత్ర తాను చేసుకుంటూ పోతుంది, ఎందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించాల్సి వచ్చింది, ఎందుకు మీరు వారిని ఉద్దేశించి ప్రసంగించాలి? ఈరోజు లింగాల గన్పూర్లో వారు పాదయాత్ర చేశారు, మేము పట్టించుకోలే. అక్కడ కూడా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అక్కడ నుండి రఘునాథ్ పెళ్లికి వచ్చారు, అక్కడ కూడా రెచ్చగొట్టే కిలాషాపూర్ దగ్గర నుంచి చేశారు. నిన్న గన్పూర్ మండలంకి వచ్చారు, ఈరోజు జఫర్గఢ్ మండలంలోకి వచ్చే క్రమంలో ఉప్పుగాలకు వచ్చారు. నిన్న అనవసరంగా అభియోగాలు అందరి మీద వస్తాయి. ఏ ఇంక్వైరీకైనా నేను సిద్ధమని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చెప్పడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్లో పేరు వచ్చినందుకు మీరు ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి, నేను అన్నిటికీ సహకరిస్తానని చెప్పడం జరిగింది. అక్కడితో ఊరుకోకుండా బీజేపీ కార్యకర్తలు ఇంటి మీద పడి దౌర్జన్యం చేసి పోలీసులను కూడా కొట్టే పరిస్థితి ఉన్నది. సో ఆ పరిస్థితులలో ఈరోజు దొంగే దొంగ దొంగ అంటుంటే, మరి ఇన్ని పనులు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఉలక్క పలకకుంటుంటే ఎట్లా? మేధావి మౌనంగా ఉండేది ఉంటే ప్రజలు క్షమించరు అంటారు. ఈరోజు ప్రజల నుండి ఉబికి వచ్చిన ఉద్రేకం ఇదంతా కూడా. ఈ ప్రజలందరూ కూడా ఎవరో చెప్తే ఊరికి వచ్చిన వాళ్ళు కాదు. ఎక్కడి నుంచి వెళ్ళి ఏమవుతుందట ఏమవుతుందట అని మొత్తము బీజేపీ అంటే, ఎక్కడ కులాన్ని మతాలను రెచ్చగొడుతూ ఒక్కటంటే ఒక్కటి కూడా మేము పని చేస్తామన్నారు. సంక్షేమ పథకాలు ఆపేస్తామంటారు, రైతులకు ఉచిత కరెంటు తీసేస్తామంటారు, రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టాలంటారు, ఇట్లా అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చెప్పుకుంటూ నెగటివ్తోనే పోతున్నప్పుడు ప్రజలల్లో ఎక్కడ దబ్బున ఈ బీజేపీ వచ్చాయంటే మా రైతు బంధు పోద్దేమో, రైతు బీమా పోద్దేమో, 24 గంటల కరెంటు పోద్దేమో, కేసీఆర్ కిట్టు పోద్దేమో, కళ్యాణ లక్ష్మీ పోద్దేమో, ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడు 57 సంవత్సరాల పెన్షన్ ఇస్తాడు, ఇవన్నీ ఎక్కడ ఆగిపోతాయనే భయము ప్రజలల్లో రంగరించి పోస్తూ ఉన్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు. సో దాన్ని నివారించడానికి ఈరోజు మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇట్లాంటి వాడు వచ్చేది ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉప్పుగల నుంచి వెళ్ళి పైకి పాదయాత్ర చేద్దాం. పోలీసుల అనుమతితోటి పాదయాత్ర చేస్తుంటే ఒకవైపు పోలీసులు మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు మమ్మల్ని అడ్డుకుంటున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు, దీనికి ఏం చెప్తారు? సో ప్రజాహితంగా ప్రజల కోసం కనుక, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనుక ఊరు గ్రామాలకు వచ్చేది ఉంటే తప్పకుండా ప్రజలు గొప్పగా స్వాగతం పలుకుతారు. గతంలో అనేక పాదయాత్రలు చూసినాం మనం, ఇక్కడ ఇక్కడ స్వాగతం కనిపించట్లే. ఆయనే చెప్తుంటారు మాకు ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతుంటున్నా, మా పని మనుషులు జెండాలు పెడితే పీకేస్తున్నారు, మా పని మనుషులు అంటే వాళ్ళకు వచ్చిన కూలీలు జెండాలు పెడతాంటే వాళ్ళని కూడా తీసేస్తున్నారు అంటే, నీకు కార్యకర్త లేక 300 కూలర్లను పెట్టుకొని జెండాలు పెట్టించుకునే పరిస్థితి దిక్కుమాలిన బీజేపీ పార్టీ. గన్పూర్లో చెప్పడం కాదు కానీ పట్టుమని 10 మంది ఉండరు, ఊరికి 2 ముగ్గురు కూడా ఉండరు. ఇక్కడ ఉంటే వాళ్ళు చేసుకొని కానీ పక్క మొత్తము రెచ్చగొట్టిపోతూ ఉన్నాడు. ఎంత రెచ్చగొట్టుడు అంటే, కేసీఆర్ కానీ ఇన్ని భారతదేశంలో ఎక్కలేదని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటే, అధినాయకుడిని పట్టి ఇష్టమన్నట్టు తిడుతుంటే, స్థాయి లేదు ఎలా తిట్టాలి ఇంకిత జ్ఞానం లేకుండా తిట్టే పరిస్థితి చేస్తున్నప్పుడు ప్రజల నుండి ఉబికి వచ్చిన వ్యతిరేకత బీజేపీ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మన బండి సంజయ్ గారికి. అదేవిధంగా మొన్న మరి ఆ చెప్పులు మోసుకొని పోయే పరిస్థితి చూసినప్పుడు, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరి గుజరాత్ గులామీగా మారిన పరిస్థితి చూసినప్పుడు, మరి తప్పకుండా తెలంగాణ బిడ్డలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పౌరుషంతో రోషంతో ఆయనను వ్యతిరేకించాలనేతోటికే ఈరోజు ఇంతమంది రావడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజులలో నువ్వు ప్రజలకు ఏం చేస్తావు వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ప్రజలను రెచ్చగొట్టే తర్వాత మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తారు, నిలదీస్తారు, మళ్ళీ రాకుండా కూడా చూసుకుంటారు. మొత్తంగా బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయనను హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఉంచారు. ఇవాళ ఆయన పాదయాత్ర అయితే ప్రస్తుతం క్యాన్సిల్ అయింది, రేపటి నుండి పాదయాత్ర కొనసాగుతుందా లేదా చూడాలి. కెమెరామెన్ అంజిత్ సుధాకర్, మహా న్యూస్, వరంగల్.